నమస్కారం అమ్మా నమస్తే తల్లి అమ్మ గుడికి వెళ్తే ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలమ్మా ఇది ఖచ్చితంగా మన తెలుగు సాంప్రదాయంలో ఉందా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కొబ్బరికాయ కొట్టడం అనేది చూస్తున్నాం కదా ఎందుకు అలాగే కొట్టిన కొబ్బరికాయని కూడా ఇంటికి తీసుకోవచ్చా ఈ మధ్య కాలంలో బాగానే వింటున్నాం అన్నమాట తప్పనిసరిగా కొట్టాలని కానీ గుడికి వెళ్ళినప్పుడల్లా కొట్టడం కాదు కానీ ఎప్పుడన్నా కొట్టడం మాత్రం చాలా ఒక ప్రతీక ఉంది దానికి ఏమిటి అంటే కొబ్బరికాయ ఎలా ఉంటుందమ్మా పైన పీచు ఉంటుంది లోపల టెంక్ ఉంటుంది టెంక్ కింద కొబ్బరి ఉంటుంది లోపల నీళ్ళు ఉంటాయి దీన్ని పూర్ణ ఫలం అంటారు పూర్ణ ఫలం అంటే కొబ్బరి కొబ్బరి నీళ్లు గనక ఆ కొబ్బరిలో కాయలో ఉన్న నీళ్లు ఆ కొబ్బరి గనక తిన్నట్టయితే ఇంకా వేరే ఏ ఆహారం అక్కర్లేదు ఒక ఫుల్ కొబ్బరి దాంట్లో ఉన్న నీళ్లు ఒక రోజు తీసుకున్నట్టయితే ఆ రోజుకి భోజనం అయిపోతుంది అలా ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలుసు సూర్యారాధకులు ఆయన ఎక్కడికన్నా పెడితే కొబ్బరికాయలు ఒక బస్తా ఇప్పుడు కాదు ఒకప్పటి మాట ఇప్పుడు ఉండు ఆయన ఓ బస్తా కొబ్బరికాయలు పట్టుకు వెళ్ళిపోయేవాడు అంతే పొద్దున కొబ్బరికాయ కొట్టుకు తినేసేవాడు రాత్రి కొబ్బరికాయ కొట్టుకు అంతే ఆహారం ఇంకేం అక్కర్లా ఎందుకు అంటే అది వైద్యులు కూడా చెప్పేటటువంటి మాట దాంట్లో మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి కనుక భగవంతుడికి ఒక కొబ్బరికాయ సమర్పించాము అంటే మొత్తం అంత పోషక విలువలతో ఉన్న ఆహారం సమర్పించామన్న దానికి సంకేతం అది ఒకటైతే నిజానికి ఈ టెంక అన్నది నా అహంకారం నా అంతటి వాళ్ళు లేరు ఉంటుంది కదా ఎవరికి వాళ్ళకి నేను మామూలుగా కోపం వస్తే కూడా కొంచెం పొగరుగా వాళ్ళ నీ టెంక పగల కొడతాను అంటారు కదా అవును అంటే ఎంత అహంకారం అంటే ఎవరు చెప్పేది వినరు పైన ఒక షీల్డ్ లాంటిది పెట్టుకుంటారు అంత పొగరుబోతులుగా ఉంటారు అట్లాంటి అహంకారం వదిలించుకుంటే లోపల గట్టిగా నవిలి నవిలి నవిలితే తప్ప రసం సారం రానటువంటి కొబ్బరి ఉంటుంది అసలు అక్కర్లేదు ఇలా నోట్లో వేసుకుంటే దిగిపోయే నీళ్లు ఉంటాయి కనుక లోపల ఉన్నటువంటి నీ అహంకారాన్ని వదిలించుకుని ఇది తమోగుణం ఆ రజోగుణంలాగా ఉండే కొబ్బరిని దాటి వెళ్ళి సత్వగుణం కనపడేటటువంటి సత్వగుణానికి ప్రత్యేకమైనటువంటి నీళ్లు ఉన్నాయి ఈ మూడింటిని ఆ తమోగుణ ప్రధానమైన ఈగోని కొట్టి ఈ రెండు భగవంతుడికి నివేదన చేయమనే దానికి సంకేతము అని చెప్తారమ్మా దీన్ని అందుకే శ్రీఫలం అంటారు తర్వాత పూర్ణఫలం అంటారు ఇది పరిపూర్ణతకి చిహ్నంగా ఉంటుంది పైగా ఇది ఇందులో ఉన్న నీళ్ళు అవి కూడా బయట నుంచి తెచ్చినవి కాదు సహజంగా దాని అంతా అది ఉన్నవే అందువల్ల ఇది పవిత్రమైందిగా భావించబడుతుంది పైగా మనకి వేరే వాటికి పైన ఏమన్నా ఉండే అవకాశం ఉంది ఏ మావిడి పండుగ జామ పండు లాంటిది పెట్టామనుకోండి దానిపైన ఏవో ఒక పురుగు బాలి ఉండే అవకాశం ఉంది కొబ్బరి కల లేదు పైన ఉంటుంది కానీ కొబ్బరి కొట్టాకే ఉండదు అంత స్వచ్ఛంగా తల్లిపాలు అంత స్వచ్ఛంగా ఉంటాయి ఏ రకమైనటువంటి పొల్యూషన్ లేకుండా అనే ఉద్దేశంతో కొబ్బరికాయ కొట్టేటటువంటి పద్ధతి ఉంది ఇది మీరు ఎప్పటి నుంచి ఉందంటే మనకి దేవాలయ వ్యవస్థ ఉన్నప్పటి నుంచి ఉంది అందుకు ఒకప్పుడు ఎప్పుడో మరీ కృతయుగం త్రేతాయుగాల్లో దేవాలయాలు ఉన్నట్టుగా మనకి ఎక్కడా కనపడదు ధ్యాన మందిరాలు ఉన్నాయి తపస్సులు ఉండేది ఇళ్లల్లో ఎవరికి వారికి ఒక పూజా మందిరం ఉండేది అంతేగాని ఇలా ఉన్నట్టుగా మనకి ఆధారాలు లేవు ఉన్నాయేమో తెలియదు మరి ఉండే ఉండచ్చు ఆధారాలు కనపడడం లేదు పైగా ఈ కొబ్బరికాయలు అనేవి దక్షిణ దేశంలో ఉన్నాయి కానీ ఉత్తర దేశంలో ఉండవు అందువల్ల కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం కూడా దక్షిణ దేశంలోనే అలవాటు మీకు దేశంలో కొబ్బరికాయలు ఎక్కడ ఉన్నాయమ్మా కొబ్బరి చెట్లు తక్కువ అందువల్ల ఇక్కడే ఎక్కువ అలవాటు ఉంటుంది అమ్మ జనరల్ కూడా నార్మల్గా అందరికి ఈ క్వశ్చన్ ఉంటుంది కొట్టిన కొబ్బరికాయ కొంతమంది ఇంటికి తెచ్చుకోవద్దు అంటారు కొంతమంది అక్కడే వదిలేయాలి ఇంటికి తెచ్చుకోవద్దు అంటారు కొంతమంది తెచ్చుకోవచ్చు తినొచ్చు అంటారు ఏం చెప్తారమ్మా మన దేవుడికి సమర్పించాము కొబ్బరికాయ ఎందుకోసం ఇస్తున్నాం దేవుడి గుళ్ళు దేవుడు దేవుడికి ఇచ్చా దేవుడికి ఇచ్చాక ఆయన ప్రసాదం మనకిస్తాడు ప్రసాదం ఎంత కొంచమే ఇవ్వాలి అంతేగాని రెండు కొబ్బరి చెక్కలు తెచ్చుకోకూడదు ఒకటి అక్కడ ఉంచాలి అక్కడ ఉంచితే వాళ్ళు ఏం చేస్తారు దాన్ని అందరికీ పంచుతారు ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టలేదు నువ్వు కొబ్బరికాయ కొట్టావు నువ్వు కొబ్బరికాయ కొడితే ఏం చేస్తాడు నీకు ఒక ఇచ్చాడు రెండో చిప్ప ముక్కలు చేసి నాకు ఇంకోళ్ళకి 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 ఇస్తారు గుళ్ళో వచ్చినటువంటి భక్తులకి తలో కాస్త పంచి పెడతారు అప్పుడు మనం ఇచ్చినటువంటిది సఫలమవుతుంది పూ పూర్తి అవుతుంది నేనే కొట్టుకుని నేనే తెచ్చుకుంటే అదేమన్నా లాభం కాదు కదా ఆ కాడికెందుకు నాకు ఏం కావాలంటే అది తీసుకెళ్ళి దేవుడికి చూపించి మొత్తం నేను తెచ్చుకుంటే ఉపయోగమే ఉంటుంది కనుక కొంత దేవుడికి ఇవ్వాలి ఆ దేవుడికి ఇచ్చింది ఆయన అది ఇవ్వనటువంటి వాళ్ళకి ప్రసాదంగా పంచిపెట్టడం జరుగుతూ ఉంటుంది అందువల్ల పూర్తిగా తెచ్చుకోవడం అన్నది అసలు గుళ్ళోనే ఇవ్వరు మనం ఇస్తే ఒక చెప్పే ఇస్తారు ఆ చెప్ప కూడా తెచ్చుకోకూడదనే వాళ్ళు ఉన్నారు ఎవరు అంటే శివాలయంలో సాధారణంగా ప్రసాదం ఇంటికి తెచ్చుకోం ఎందుకు అంటే శివాలయంలో శివుడికి అర్పణ చేసిందంతా నాకే ఇంకెవరికీ వీల్లేదు అని ఒకప్పుడు చండీశ్వరుడు ఆయన దగ్గర వరం తీసుకున్నట్ట అందుకని ఇప్పుడు శివుడికి ఏదన్నా ఇస్తే శివుడు తిరిగిస్తే ఎవరికి ఎవరికి చెందాలి చండీశ్వరుడికి చెందుతుంది ఆ చండీశ్వరుడికి చెందింది కనుక మనం తెచ్చుకోకూడదని అక్కడే వదిలిపెట్టి రావాలి అని చెప్తారు శివాలయం నుంచి తెచ్చుకోరు లేదు అక్కడి నుంచి ఏదన్నా ఒక తీర్థం ఉంది ఇంట్లో బయటికి రాలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తీర్థం ఇవ్వాలి అభిషేకం చేసిన తీర్థం అట్లా అనుకున్నప్పుడు చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుని అయ్యా ఇంట్లో రానేని వాళ్ళకి తీర్థం ఇవ్వాలనుకుంటున్నాం అనుమతించండి అని చెప్పి ఆయనకు అనుమానించి కొంచెం నీడు తెచ్చుకుంటాం అంతే తప్ప మామూలుగా శివాలయంలో ఇచ్చింది ఇది ఇంటికి తెచ్చుకోరు అంతే తప్ప వేరే దేవాలయాల్లో తెచ్చుకోవచ్చండి ఏం లేదు ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మ